హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు మంచి కాన్సెప్ట్ అండి. మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఒక 4 టిప్స్ పెడతాం కదా, ఈరోజు కూడా మంచి ఒక 4 టిప్స్ ఉన్నాయి. ఈరోజు ఏంటంటే డాట్స్ గురించి అండి, ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి. అయితే మనం ఈ డాట్స్ గురించి ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు. అయితే ఫోర్త్ డాట్స్ అనేది మామూలుగా 3 డాట్స్ వేస్తాం, కావాలంటే 4th డాట్ కూడా వేస్తాం అన్నమాట. కొన్ని వాటి మెజర్మెంట్ బట్టి వేస్తుంటాం. అయితే మనం ఈ వీడియోలో 4th డాట్ అసలు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి వేయాలా, సన్నగా ఉన్న వాళ్ళకి వేయాలా, అది ఎలా వేయాలి, దేనికోసం దానివల్ల యూజ్ అయింది అనేది చాలా సింపుల్గా ఒక 4 టిప్స్ చెప్తాం అండి ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరున్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ డాట్ గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి, అది ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలనేది. ఫోర్త్ డాట్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. ఫోర్త్ డాట్ వేయడం వల్ల బ్లౌజులు తొడిగే వాళ్ళకి నీట్గా ముందు చాలా నీట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అన్నమాట, దానికి వాడతారు. ఇంకొకటి ఏంటంటే ముందు భాగం లూజ్గా ఉండడం కోసం, అంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉంది సిస్టర్కి, సిస్టర్స్ కొంతమంది ఉంటారు, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ కోసమని ఈ 4th డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా 4th డాట్స్ వేయడం ఎలా, అదే ఏ డాట్ ఎంత వేసుకోవాలి వివరంగా నేను చెప్తాను. ఇది ప్రతి బ్లౌజ్ కూడా వర్తిస్తుందండి. ఈ డాట్ ఎంత వేయాలి, ఈ డాట్ ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలి, ఇది ఎంత వేయాలి, ఎంత లోపల వేయాలి, ఎంత పొడుగు వేయాలి, ఎంత లావు వేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, 4 టిప్స్లో చెప్తాను, చూడండి. అయితే ఇప్పుడు నేను ఒక పార్ట్ మీకోసం ప్రత్యేకంగా కట్ చేసుకున్నాను, ఈ పార్ట్లోనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, మీరు ఆ 2 పార్ట్స్ కూడా అలా వేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, ఇది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇది 3 భాగాలు చేసుకోవాలని చెప్పేసి. లేదా 2వ ఛాన్స్ ఏంటిది, ఇది సెంటర్ చేసుకోవాలి, ఈ డాట్ అనేది సెంటర్, ఎవరికైనా అంతేనండి, వేరే మార్పులు అంటే ఏముండవు. ఇది కూడా 3వ భాగం, ఇది కూడా 3వ భాగం చేసుకోవాలి. ఇట్లా 3వ భాగం చేసుకొని ఈ డాట్ ఇది పెట్టుకోవాలి, ఇది కొంచెం కిందికి ఇలా పెట్టుకోవాలి. అయితే ఇదేంటిదంటే ఈ రెండింటిని బట్టి ఇది మనం వేసుకోవాలండి. ఇది కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్లోకి వచ్చేస్తుంది, పైన ఒక 2 ఇంచెస్ లూజ్ ఉంటుంది అంతే, సెంటర్ పాయింట్లోకి వచ్చేస్తుంది. ఇది మనం దీన్ని బట్టి ఇది వేసుకోవచ్చు అండి, దీని ప్రాబ్లం పెద్దగా ఏమి ఉండదు. నేను వేసేటప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ డాట్ మనం ఎంత వేయాలంటే మినిమం 3 ఉండాలండి డాటు, ఇది 3 ఇలా, ఇది ఎంత ఉండాలి, 2.5 ఉండాలి, 2 2.5 ఉండాలండి. ఇది కొంచెం చిన్న బ్లౌజ్ కాబట్టి 2 సరిపోతుంది, కొంచెం పెద్ద బ్లౌజ్కి అయితే అలా పెట్టుకోవాలి. ఓ ఇది కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసిందండి, ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది కూడా వచ్చేసి 3.5 4 3 ఉండాలి. ఇది కూడా చూడండి ఇలా 3 పెట్టుకున్నాను ఇది, ఓకేనా. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నా, 4.5 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ 4 డాట్స్ మంచిగా ఇలా పోటీ చేసుకోవాలి, ఒకదానికొకటి పోటీ ఉండాలన్నమాట వీటికి. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా ఇలా గీసుకుందాం చూడండి, ఇలా ఇక్కడ దాకా, ఇది ఇక్కడ దాకా, ఇది ఇక్కడ దాకా ఇలా వచ్చేయాలి. ఈ డాట్స్ ఎలా వేయాలంటే చిన్నగా మనం ఇది ఇలా ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి, దీన్ని కూడా ఇలా వేసుకోవాలి, దీన్ని కూడా ఇలా వేసుకోవాలి, ఇది లెక్క, ఇది చూడండి. మనం డిస్టెన్స్ దీన్ని బట్టి ఇది వేసుకోవాలి, ఈ రెండింటిని బట్టి ఇది వేసుకోవాలి, ఈ 3 వేసిన తర్వాత ఇది వేసుకోవాలి. మనకి దేన్ని చూసినా కూడా మనకి ఇంచెన్నర తేడా రావాలండి, చూడండి, ఇంచెన్నర 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 ఇలా ఉంటే మీకు ముందు పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. మీకు ఒక టిప్పు చెప్పానండి, ఇప్పుడు ఈ డాట్స్ రూపంలో చెప్పేశాను. అయితే ఇప్పుడు వేసి ఇంకో టిప్పు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు ఒక టిప్పు చెప్పానండి, ఇప్పుడు సెకండ్ టిప్ చెప్తున్నాను చూడండి. ఇది వేయడం ఎలా, ఇది ఎందుకు వేయాలి, ఎంత వేయాలనేది నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేనైతే నార్మల్ వాళ్ళకి వేసుకుంటున్నాను, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే. ఇప్పుడు మనం ఈ డాట్ నేను నార్మల్ వాళ్ళ కోసం అని పెట్టానండి. ఇది కొంచెం మనకి ఎక్కువ లూజ్ కావాలనుకుంటే ఇక్కడికి పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ, కొంచెం తక్కువ కావాలంటే ఇక్కడికి, ఇంకా తక్కువ కావాలంటే ఇక్కడికి పెట్టుకోవాలండి. ఈ డాట్ని బట్టి మీకు ముందు లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఇది 2వ టిప్పు నేను చెప్తున్నాను చూడండి. ఈ డాట్ని బట్టి మీకు ఖచ్చితంగా, ఇప్పుడు ఇది కొంచెం హెవీ సైజ్ వాళ్ళకి, ఇది నార్మల్ వాళ్ళకి, ఇది కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ వాడాలండి. ఈ డాట్ని బట్టి మీకు ముందు షేపు మంచిగా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ డాట్ని బట్టి మీరు వేసుకోవాలి. దీన్ని నేను ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటున్నాను. ఈ డాట్ వేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి, చాలా చిన్న కుట్టు, చిన్నగా ఇలా కుట్టు పెట్టుకోండి, ఇలా కుట్టు పెట్టుకొని ఇది కొంచెం హెవీ వాళ్ళకి నేను ఇలా వేసుకున్నాను చూడండి. ఇలా కుట్టు పెట్టి
ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసింది. తర్వాతకి ఇది దీన్ని ఈ కొసని పట్టుకొని మనం ఈ డాట్ని ఇలా పెట్టుకొని ఇది వేసుకోవాలి. ఇది ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఆల్రెడీ నేను ఇందాక కొలతలు కూడా చూపించాను. ఇలా ఒకదానికొకటి పోటీ పెడితే పోటీ ఉండాలి, ఇట్లా నిలబడిపోవాలన్నమాట. అప్పుడు మనకి క్రాస్ బ్లౌజ్ అనేది మీకు మంచిగా సెట్ అవుతుంది. ఇలా అది ఈ డాట్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాతకి వచ్చేసి దీన్ని మూడోదాన్ని ఇది వేసుకోవాలి. ఇది కూడా మనం డీస్ ప్రకారం కొలతల ప్రకారం తీసుకున్న ప్రకారం వేసుకుందాం. మీరు ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్కేల్తో కొట్టినట్టుగా మనకి కుట్టు కరెక్ట్గా రావాలండి. వంకర టింకర్ వచ్చితే ముడతలు వచ్చేస్తుంది ముందు భాగం. అయితే నేను ఇప్పుడు మీకు వేరే దారం వేసి మరీ చూపిస్తున్నాను, ఈ కుట్లు కనపడాలని చెప్పేసి. మీరు మంచిగా క్లారిటీగా చూసి మీరు ఇలా వేసుకోండి. ఇప్పుడు మీకు రెండో టిప్పు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మూడో టిప్పుకి వచ్చేద్దాం మనం. ఇప్పుడు మూడో టిప్పు నేను చెప్తున్నాను చూడండి. ఇది నేను ఇప్పుడు మీకు ఎంత వేయాలి ఎందుకు వేయాలి అన్నది కూడా నేను చెప్పాను మీకు. ఇది కొంచెం మీకు ముందు లూజ్ కావాలన్నా, స్ట్రక్చర్గా మంచిగా ఫిట్ కావాలన్నా, ముందు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా ఈ 4th డాట్స్ వేసుకోవచ్చండి. ఇది లేకపోయినా కూడా మీకు పర్లేదు. ఏంటంటే దీనివల్ల మీకు ఏంటంటే ఇది ఒకవేళ క్రాస్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఈ డాట్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇది క్రాస్గా కట్ చేసుకున్న వాళ్ళకి లూజ్ అనేది రానివ్వదు ముందు భాగాన్ని. అందువల్ల ఈ 4th డాట్స్ వేసుకుంటారు. ఒకటి కొంచెం ఛాతీ భాగం మన చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళ సిస్టర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఈ 4th డాట్స్ అనేది. ఇది కూడా వేసుకోండి ఇలా. ఇది కూడా మనం ఎలాగైతే నా డ్రాయింగ్ తీసుకున్నామో అలా వేసుకున్నాం. ఇప్పుడు 3 టిప్స్ వచ్చేసాయండి మేము. అయితే 4th టిప్ ఏందో నేను చెప్తాను. ఇప్పుడు మనం 4th టిప్లోకి వెళ్తున్నామండి. 4th టిప్ ఏంటంటే అది ఒక సిస్టర్ అడిగింది నన్ను, అన్న నాకు మొత్తం బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత నాకు చంక భాగం ముడత వచ్చేస్తుంది, ఎందువల్ల టైట్ పట్టేస్తుంది నాకు, బాగా టైట్ పట్టేసి ముడత వచ్చేస్తుంది, నేను నా ఆది ప్రకారమే నేను కట్ చేసుకుంటున్నాను, నా బ్లౌజ్ అలా వచ్చేస్తుంది, వేరే గిరాకు కుట్టాలంటే నాకు భయం అవుతుంది అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టింది. అయితే అది ఎందువల్ల వస్తుంది అంటే మీరు ఈ డాట్ ఎక్కువ పట్టడం వల్ల మీకు చంక భాగం టైట్ పట్టేస్తుంది. ఇది కరెక్ట్గా మీరు ఒక ఎంత మనం 2 పాయింట్స్ అలా 3 పాయింట్స్ మనం ఇది పట్టుకోవాలండి, ఎక్కువ పట్టుకోకూడదు. ఇది పట్టుకునే దాంట్లోనే మీకు చంక భాగం టైట్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా తక్కువగా పట్టుకుంటే మీకు చంక టైట్ పట్టేయదు, ముడతలు అనేది రానివ్వదు. ఈ డాట్ వల్లనే మీకు చంక భాగం ముడత వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఎక్కువ పట్టవద్దు, మీరు నార్మల్గా పట్టేయండి సరిపోతుంది. అయితే నేను చెప్పిన 4 టిప్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి. నేను ఏ వీడియో అయినా 2 సార్లు చెప్పడం నాకు అలవాటు అండి, వినడం కూడా మీకు కూడా అలవాటు. అయితే నేను మళ్ళీ నేను చెప్తున్నాను 4 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది మనం ఎంత కొలతలు పెట్టుకోవాలి, డాట్స్ ఎంత పెట్టుకోవాలో నేను మీకు మంచిగా గీసి చూపించాను. రెండోది ఏంటంటే మనం ఈ డాట్ ఎంత పెట్టుకోవాలి, ఈ డాట్ 3 పెట్టుకున్నాం పొడవు, ఈ కుట్టు ఎలా వేసుకోవాలి, ఇది ఎవరికి ఎంత పట్టుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకి ఎంత, లావుగా ఉన్న వాళ్ళకి ఎంత అనేది నేను మీకు క్లుప్తంగా రెండో దాంట్లో నేను చెప్పాను. మూడో టిప్ ఏంటంటే 4 డాట్ ఎందుకు వేసుకోవాలి అంటే 4 డాట్ మీకు ముందు భాగం లూజ్ రావడం కోసం. ఇది చూడండి, ఈ 4 డాట్ వేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బుంగ చాలా వచ్చేసింది, ముందు భాగం మీకు ఫ్రీగా ఉంటుంది. ఇంకోటి క్రాస్ కటింగ్ అయితే మీకు ఈ భాగం మీకు ముడత రాకుండా ఈ డాట్ గట్టిగా పట్టేస్తుంది, ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. దీనివల్ల ఇంత ప్రయోజనం ఉంది. ఇది కూడా మీరు వేసుకున్నా పర్లేదు, మీకు కావాలి స్టిఫ్నెస్గా ఉండాలి, మంచిగా ఉండాలి ముందు భాగం అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ వేసుకోండి. ఇది 3వ టిప్ అయిపోయిందండి. 4వది ఏంటంటే, ఒక సిస్టర్ నన్ను అడిగింది, అన్న నాకు చంక భాగం లూజ్ వచ్చింది, టైట్గా పడుతుంది, ఎందువల్ల, నేను కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను అంటే అది ఎందువల్ల అంటే కేవలం ఈ డాట్ అనేది ఆమె ఎక్కువ పడుతుంది, ఎక్కువ పట్టడం వల్ల అది అలా మనకి టైట్ పట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే కటింగ్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ కుట్టు అనేది కొంచెం యువతలకి వేసుకున్నా కూడా టైట్ అవుతుందండి వాళ్ళకి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే చంక ఏమన్నా మీరు తక్కువగా కట్ చేసుకుంటున్నారా అది ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక అనేది మినిమం ఎవరికైనా కూడా 5.5½ ఉంటుందండి, అది చూసుకోవాలి. మీరు 4, 4.5 పెట్టుకున్నా కూడా చంక భాగం మీకు ఖచ్చితంగా టైట్ పడుతుంది, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం మీకు టైట్ పట్టినట్లయితే ఇది కొంచెం మీరు ఇది ఇక్కడ కట్ చేసుకునేది ఏదో కొద్ది కిందికి కట్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా సెట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఇవి కూడా అర్థం కాకపోతే మళ్ళీ నా కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఒక వారమైనా 10 రోజులైనా కూడా మీ కామెంట్కి కంపల్సరీగా నేను వీడియో తీసి మీకు పెడతాను. నాకు టైం కలవడమే ఆలస్యం, మీకు వీడియో కోసం నేను ఆలోచిస్తాను. అయితే ప్రతి సిస్టర్ కూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. కాకపోతే కొత్తగా ఏదన్నా కొత్తగా మీరు అడగండి, అడిగినా అడగకుండా కొత్తగా అడుగుతుంటే మాకు చెప్పడానికి
అయితే అలా కొత్తగా మీరు అడుగుతుంటే మాకు కూడా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాము. ఇప్పుడు కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు. అయితే మీకు ఈ 4 టిప్స్ అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఈ 4 డాట్స్ ఎలా వేయాలి, ఇది ఎందువల్ల వేయాలో అది కూడా మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలా మనం నీట్గా ఇలా గీరుకున్న తర్వాత పైభాగం చూడండి ఎంత నీట్గా వస్తుందో. దీన్ని ఇలా ఇలా వేసుకొని మంచిగా ఒకసారి ఇలా గీరుకోండి. చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది, ఇలా కరెక్ట్గా నిలబడిపోతుంది. మీరు కూడా ఇలా వేసుకోండి. ఏది కూడా వంకర టింకర లేదు దీంట్లో, ఏది కూడా మీకు ఎలాంటి దోకా కూడా లేదు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట డాట్ అనేది. అయితే మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో కండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారైతే మంచి కామెంట్ పెట్టండి. మీ బాధ్యత ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం, ఎందుకంటే వాళ్ళు మనం నేర్చుకుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంకా ఏంటంటే మంచి మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్.